అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్ర, కంతంపల్లి గ్రామం, భీమగానపల్లి పంచాయతీ, భీమగానపల్లి ఎక్స్ఎంపీటీసీ, చిత్తూరు జిల్లా వడ్డేరు సంఘం అధ్యక్షుడిని. నేను 2019 సంవత్సరంలో డేరంగల వెంకటరమణ, రత్నమ్మ, నవీను, పవిత్రమ్మ వీళ్ళ దగ్గర నుంచి 2019 36-85 డాక్యుమెంట్ ప్రకారం ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిని కొనుగోలు చేసిన తర్వాత బైపాస్ రోడ్డు బాలయ్యకుంటలో పోయింది. బాలయ్యకుంట బైపాస్ రోడ్డు పోయినప్పుడు నాకు అమ్మిన వ్యక్తులు డేరంగల రత్నమ్మ, వెంకటరమణ వాళ్ళు సుమారుగా ఇక్కడ నుండి బైపాస్కి పోయిన 100 అడుగుల వరకు సాగు చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కాంపోజిషన్ అడిగితే, మీకు సెటిల్మెంట్ వరకు మీరు ఉండండి, మీ సెటిల్మెంట్ రాయి వరకు బైపాస్ చేస్తాము, ఇంకొక లైర్ కూడా ఇంకోసారి కూడా వస్తుంది, ఇప్పటి వరకు మీకు దీనికి ఏమి మేము కాంపోజిషన్ వేయలేము, మీ సెటిల్మెంట్ వరకు మీరు చేసుకోండి అని చెప్పన్నారు. అప్పుడు మేము కాంపోజిషన్ కూడా ఏమి ఆశించలేదు, ఎందుకంటే బైపాస్ రోడ్డు కట్టబడకూడదు, బైపాస్ రోడ్డు అయితే 10 మంది సౌకర్యంగా ఉంటుంది చెప్పిన ఉద్దేశంతో ఆలోచినాము. ఈ బైపాస్ రోడ్డు 8 వరకు అయితే పోయిందో, సుమారుగా 200 అడుగులకు పైగా ఈ బైపాస్ రోడ్డు ఉంది. 70 అడుగులు రోడ్డు వేసినారు, ఇంకా 230 అడుగులకు పైగా ఇంకా ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో నా సైట్లోకి నేను రోడ్డు వేసుకున్నాను, ఎవరి భూమిలోకి నేను పోలేదు. నా భూమి డీకేటీ భూమి కాదు, అనాదినం కాదు, ఎండోమెంట్ భూమి కాదు, నేను రిజిస్టర్ చేసుకున్నా 2019. గత వారంలో అధికారులు వచ్చి సర్వే చేసుకుంటానప్పుడు చేసుకోమని చెప్పినాను. రెండోసారి వచ్చి సర్వే చేయాలంటే నాకు నోటీస్ ఇవ్వండి, లేకుంటే ఫోన్ ద్వారా తెలియజేయమని చెప్పినాను. ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎవరు కూడా సర్వే చేస్తానని చెప్పకుండా 372/4 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో వచ్చి అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా ఈ విధంగా నేను కాంపౌండ్ వేసుకుంటే కాంపౌండ్ అంతా కూడా దుబ్బేసి ఈ మట్టి అంతా కూడా సుమారుగా 1-2 మీటర్ల లోతు లోడేసి నేను ఎట్లా పోవాలి ఆ సైట్లోకి? ఇదేం డీకేట్ ల్యాండ్ కాదు కదా, ఎవరికి అభ్యంత ఎవరికి నష్టపరచలేదు. నేను నా సైట్లో నా భూమిలో నేను చేసుకుంటా ఉంటే, డెవలప్ చేసుకుంటా ఉంటే వీళ్ళకి ఏం అభ్యంతరం వచ్చింది? మన 2 రోజుల క్రితము మాజీ ఎంపీటీసీ గంగులప్ప నా పైన 2014 ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, ఆ రోజు నుండి ఈ రోజు కూడా అతను పగబట్టి ఉన్నాడు. ఈరోజు ఈ విధంగా పగ తీర్చుకోవడానికి నా పైన ఈ విధంగా కొంతమంది దుండగులు నేర్చుకొని వచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ విధంగా కాంపౌండ్ దుబ్బేసి టన్స్ తీసేసి సైట్కి విలువ లేకుండా చేయాలని చెప్పని చూస్తూ ఉన్నారు. ఈ అన్యాయాన్ని అరికట్టాలా, ఈ దౌర్జన్యం అలాగే అరికట్టాలా? ఇట్లా అన్యాయం జరుగుతా ఈ విధంగా డెవలప్ చేసిన సైట్లు పాడు చేస్తూ వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా ఇప్పుడే పొంగనూరులో వ్యాపారం చేయాలంటే భయపడతా ఉన్నారు. ఎవరు కూడా ఒక గుంట కొనాలన్నా, ఏదన్నా కొంత ఇంటికి సైట్ కొనుక్కోవాలంటే కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజుల ముందు ఈ సైట్లంతా కూడా దొబ్బిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో అంతా. ఈ విధంగా ఇంత ఇది కసి సాధింపు పూర్తిగా, ఇది మంచిది కాదు, న్యాయంగా ఉండండా. ఎందుకంటే నేను ఎవరి సొత్తులేకన్నా వచ్చుంటే మీరు రాండి, డాక్యుమెంట్ ఎత్తుకోరాండి, మా సొత్తులోకి వచ్చినావు, మా భూమిలోకి వచ్చినావు అని చెప్పి నిలదీస్తే నేను నిలబడతాను. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు లేకుండా, ఈరోజు విఆర్ఓ లేకుండా, ఎంఆర్ఓ లేకుండా, సర్వేర్లు లేకుండా ఈ విధంగా అన్యాయంగా ఇవ్వడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే నీచమైన పరిస్థితి ఇంకోటి లేదు, ఇది మంచిది కాదు. ఏమన్నా ఉంటే వ్యక్తులుగా నన్ను సాధించాలి తప్ప నా ఆస్తుల పైన ప్రైవేట్ ఆస్తి, సెటిల్మెంట్ ఆస్తి అంటే మీరంతా భూములు అమ్ముకొని తిని తాగేసినారు, మేము కూడా అమ్ముకోవాలా? ఈ విధంగా మీరు చేస్తే మిమ్మల్ని బతిమాలకుంటా వచ్చి మేము మిమ్మల్ని 10 రూపాయలకి ఇచ్చేయాలని చెప్పి పని చేస్తూ ఉండారా? ఇట్లా చేయదని నేను బతిమాలితే నన్ను డబ్బులు డిమాండ్ చేస్తారా? ఇది చేయడం మీద చాలా అన్యాయము, ఇది చాలా ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలన్నా 10 మంది బాగుండాలన్నా మేము మీ వల్ల అయితే మంచి చేయాలి, కానీ చెడ చేయదండి ఎవరికి కానీ. నేనైతే నా వరకు ఇవన్నీ చెడ చేసే వ్యక్తిని కాదు. ఈ విధంగా నన్ను టచ్ చేయడం వల్ల నాకు చాలా బాధ, ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. నాకు న్యాయం చేయాలి. అధికారులు ఎంఆర్ఓ గారు రండి, ఎంఆర్ఓ గారు రండి, అధికారులు రండి, కొలండి నా భూమి ఆడుకుందో కొలండి, ఫస్ట్ బైపాస్ కొలండి. బైపాస్ ఏటింటికి ఏటకు వస్తుందో తెలియజేయండి, బైపాస్ ఏటి వరకు వస్తుందో ఆటింటి నా సెటిల్మెంట్ రా స్టార్ట్ అవుతుంది. నా సెటిల్మెంట్లో నేను ఉన్నాను, ఎవరి భూమిలోకి నేను వెళ్ళలేదు. ఎవరి భూమిలోకి నా భూమి ఉంటే మీ డాక్యుమెంట్ ఇచ్చుకోరండి, నా భూమి నేను మీ భూమిలోకి నేను వచ్చుంటే ఇంత అన్యాయంగా రావడము, ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని పూర్తిగా ఖండించాలని తెలియజేస్తూ వీడియో నమస్కరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.